గౌరవనీయ మా విద్యాశాఖ మంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు, నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందంటే అందరు చదువుకోవడం వల్ల సమస్య వచ్చిందని. అంటే ఈ రాష్ట్రాన్ని ఆయన అక్షరాస్యత ఎక్కువైందని తగ్గిద్దామని చూస్తున్నారేమో. ఈ తప్పట్లయితే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చేశారేమో, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి ఈ చదువు కోటాలు ఫ్రీలు ఇచ్చి. అంటే ఈ లెక్కన ఇంకోసారి గెలిస్తే మొత్తం ఈ కాలేజీలు బళ్ళని తీసేసి అందరికి పలుగు పార్లు ఇచ్చి లేకపోతే వాలంటీర్గా పెట్టుకుని, ఇప్పుడు ఆల్రెడీ 5,000 రూపాయలు ఇస్తున్నారు, అప్పుడు 3,000 చందనం పెట్టుకుంటారేమో. ఇలాంటి పనికిమాలిన విద్యాశాఖ మంత్రిని ఇప్పటివరకు మనకి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూడలేదు. మరి ఈయన అసలు ఒక జనగణమన కరెక్ట్ గా పాడితే ఈయన విద్యాశాఖ ఇస్తామంటే మరి పాడేవాడో లేదో. ఇలాంటి వాళ్ళని పెట్టి మా హిందూ స్వామి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ మంత్రులంతా ఎందుకు రిజైన్ చేస్తున్నారు, మరి ఈవేళ చేసే అవినీతి వల్ల ఆయన చేసే అవినీతి వల్ల అర్థం కాకుండా మన ఇప్పుడు సజ్జ ప్రతిదానికి ఏ మంత్రి కానటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, మరి అక్కడ ఏం అర్థం కావట్లేదు. మన ఈ అంగన్వాడీ సంస్థ మీద కూడా ఆయన మాట్లాడాడు, మున్సిపల్ కార్మిక సంస్థ ఆయన మాట్లాడతాడు, ఆర్టీసీ ఉద్యోగులు ఆయన మాట్లాడతాడు, ఆలివన్ లాగా అట్లా బినామీ లేకుండా ఆయన ఇవి అసలు సీఎం ఏనా ఆయన అర్థం కావట్లేదు. మాకు కూడా ఒకసారి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా, మా సీఎం గారు ప్రజలు అని చెప్పాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలా. అలాంటి మరి సందిగ్ధులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా 3 నెలలు ఉంది మీకు, కానీ అదన్నా క్లారిటీ ఇవ్వండి, ఇదే మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని.